హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నహెరాస్ కిచెన్ టుడే రెసిపీ హై ప్రోటీన్ దోశలు ఎప్పుడు పాలిష్ చేసిన పప్పులతో దోశలు కాకుండా ఇలా మంచి పొట్టు ఉన్న పప్పులతో ఒకసారి దోశలు చేసి ఇవ్వండి పిల్లలు చాలా బలంగా ఉంటారు అండ్ చాలా హెల్దీ కూడా సో పొట్టులో మనం పడేసే పొట్టులో మంచి మంచి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో తప్పకుండా పొట్టు పప్పులతో ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచిది సో లేట్ చేయకుండా ప్రాసెస్లకు చూసిద్దాం నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాసుడు పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నాను తర్వాత హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే వన్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు సో రైస్ తక్కువగా తీసుకుంటున్నాను అర గ్లాస్ పొట్టు మినపప్పు ఒక స్పూన్ మెంతులు అన్నీ కూడా బాగా కలిపేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి సో ఐదారు గంటల తర్వాత అంతా కూడా మనం ఒక మిక్సీలో వేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా వాటర్ పోస్తూ బ్లెండ్ చేసుకోవాలి సో ఇలాగా టెక్చర్ చూడండి ఈ విధంగా ఉండాలి మనకు దోశ బ్యాటర్ లాగానే సేమ్ సో మీరు తర్వాత ఒక స్టీల్ గిన్నెలోకి అంతా కూడా పోసుకొని ఓవర్ నైట్ పెట్టుకుంటే మార్నింగ్ లేచేసరికి పులుస్తుంది బట్ నేను ఇన్స్టాంట్గా వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని సో అప్పటికప్పుడే వేసుకోవచ్చు ఈ దోశలు అయితే స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ని పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ విధంగా దోశ వేసుకుంటే సరిపోతుంది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే వేస్తున్నాను మీకు కావాలనుకుంటే నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ లేచేసరికి మంచిగా పులుస్తుంది అప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు అంతా కూడా బాగా కాలనివ్వాలి మీకు కావాలంటే పైనుంచి కొద్దిగా బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు సో ఇరువైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఇలా అన్ని దోశలు కూడా వేసుకోవాలి తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ పల్లె చట్నీతో అయినా కారం పొడితో అయినా అల్లం చట్నీతో అయినా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి